సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఐటీ కంపెనీస్ చాలా తెలివిగా అయితే ఉపయోగించుకుంటున్నాయండి. ఈ ఐటీ కంపెనీస్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్తో అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. మీకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయో మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ది ఏంటంటే, మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎన్ని మెయిల్ చేసినా కూడా, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి అన్నా కూడా, ఎవరు ఏ ఎంప్లాయీస్ కూడా అంత ప్రాపర్గా రెస్పాన్స్ కావట్లేదు. ఏదైతే ఆఫీస్ నుండి ఆర్ హెచ్ఆర్ మెయిల్స్కి ఎవరు ప్రాపర్గా రెస్పాన్స్ కాలేదు ఏ ఎంప్లాయీ కూడా. అంటే అందరు ఎంప్లాయీస్ అని నేను చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం ఆఫ్ ది ఎంప్లాయీస్ అయితే ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. ఈ ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా తెలివిగా వ్యవహరించుకొని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఎలా అంటే, సో అందరికీ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది ఐటీ కంపెనీస్లో ఇలా లేఆఫ్ జరుగుతుంది, జాబ్స్ అయితే కట్ చేస్తున్నారు, ఓకే శాలరీస్ అయితే తగ్గిస్తున్నారు, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారో వాళ్ళకి శాలరీస్ తగ్గిస్తాము ఎంత పర్సంటేజ్ అని, ఇలాగా కొంత న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మెయిల్స్ రాగానే ఆఫీస్ నుండి వర్క్ చేయాలని మెయిల్స్ రాగానే కంపెనీ నుండి అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఒక పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది అండ్ అందరూ మూవ్ అవుతున్నారు ఆఫీస్కి. ఇప్పుడు కంపెనీస్కి చాలా ఈజీ అయిపోయింది, ఎవరిని కూడా ఫోర్స్ చేయటం లేదు ఏ ఐటీ ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఇన్ కేస్ నేను కంపెనీ మాట వినకపోతే నా జాబ్ పోతుందేమో, ఓకే నా ప్లేస్లో ఇంకొకరు నుంచుకుంటారేమో, నన్ను టర్మినేట్ చేస్తారేమో అనుకుని ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే, ఆఫీస్కి వెళ్ళడానికి ఆ హైబ్రిడ్ మోడల్కి ఇష్టపడి అందరూ ఆఫీస్ వర్క్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఉంటే చాలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకులే అని. అంటే అన్ని కంపెనీస్ గురించి చెప్పడం లేదండి, ఏ కంపెనీస్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ని ఆఫీస్ నుండి వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా బెనిఫిట్ అయింది ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓకే, సో అదొకటి. సెకండ్ ఏంటంటే, కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉండబోతుంది, మనకి ప్రాజెక్ట్స్ వస్తాయా రాదా, ఇన్ కేస్ ప్రాజెక్ట్స్ రాకపోతే ఏంటి, ఇన్ కేస్ మనకి రిషన్ అనేది ఒక మైనర్ ఎఫెక్ట్ వచ్చినా కూడా మనం ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరినీ మనం మెయింటైన్ చేయగలం లేదా, అందరిని మెయింటైన్ చేస్తే మన కంపెనీకి ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది. ఓకే, సో లాస్ట్ టైం జరిగిన క్వార్టర్స్లో అందరు క్యాలిక్యులేట్ చేసుకున్నారండి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కొన్ని లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ఎంప్లాయీస్ని లేఆఫ్ చేయడానికి తీసేయడానికి వాళ్ళు రీజన్స్ ఏమి వెతుక్కున్నారంటే, మూన్ లైటింగ్ అనో లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారనో లేకపోతే ఇలాగా కొన్ని ఇలాగా కంపెనీ వాళ్ళందరూ కూడా క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడం, లేఆఫ్ చేయడం, ఆ టర్మినేట్ చేయడం ఇలా చేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ లేఆఫ్స్ గురించి టర్మినేషన్ గురించి మరీ మనం అనుకున్నంత ఎక్కువ ఎఫెక్ట్గా అయితే ఏం లేదండి, ఎక్కువ మందిని అయితే తీసేయట్లేదు మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో. కానీ మనం చూసే న్యూస్ని బట్టి అందరూ చాలా కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వటం, అరే అందరికి జాబ్స్ పోతున్నాయి అనుకుంటున్నారు. కానీ అంత ఎక్కువగా అంత మూమెంట్ అయితే ఇంకా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో మాత్రం లేదండి. సో ఈ మాట నేను ఒక్కడనే మాత్రం చెప్పడం లేదండి, చాలామంది ఎక్స్పర్ట్స్తో ప్రొఫెషనల్తో నేను డిస్కస్ చేసిన తర్వాత చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఐటీ ఇండస్ట్రీలో అంత మూమెంట్ ఏం లేదు, మనం అనుకున్నంత న్యూస్లో వస్తున్నంత మూమెంట్ లేదు. కొన్ని కంపెనీస్ మాత్రమే లేఆఫ్ చేస్తున్నాయి, అది కూడా వాళ్ళు ముందస్తుగా నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయా లేదా అని ఒక ఫ్యూచర్ థింక్ చేసుకొని వాళ్ళు కొంతమందిని ఎంప్లాయీస్ని అయితే తీసేస్తున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఎప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వస్తాయా రాలేదని డిసైడ్ చేస్తాయి, ఎప్పుడు తెలుస్తుంది కంపెనీస్కి అంటే, అది డిసెంబర్ 15 నుండి ఎండింగ్ లోపల ఆర్ జనవరి ఎండింగ్ లోపల అన్ని కంపెనీస్కి ఒక ఐడియా అయితే వస్తుందండి. ఓకే నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నారు, ఎంతమంది క్లయింట్స్ వాళ్ళ కంపెనీకి అప్రోచ్ అయ్యారు, ఓకే ఇవన్నీ కూడా మీకు డిసెంబర్ అండ్ జనవరి మంత్ ఎండింగ్ కల్లా ఒక డిసైడ్ అయిపోతారండి. మరి అప్పుడు ఏం జరుగుతుందంటే, జనవరి మంత్ ఆర్ ఫిబ్రవరిలో, సో వాళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ని బట్టి క్లయింట్స్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటే ఇంకా హైరింగ్ ఎక్కువ జరగవచ్చు, ఒకవేళ ప్రాజెక్ట్స్ తక్కువ ఉంటే యావరేజ్ హైరింగ్ అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఎలా జరుగుతుందండి. సో రీసెంట్గా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ మెటా కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ లేఆఫ్ చేసే సంగతి తెలిసాయి. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే లేఆఫ్ చేశారండి, ఎందుకంటే వాళ్ళ కంపెనీ ప్రాఫిట్ కూడా చూసుకోవాలి.
సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి అందుకే అన్ని కంపెనీస్ ముందస్తుగా తెలివిగా కొంతమంది ఎంప్లాయీస్ని లేఆఫ్ చేయడం ఆర్ టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అయితే మాత్రం ఏంటంటే ఏ కంపెనీ అయినా వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటుందండి. ఓకే, ఆ క్వార్టర్లో ఆ స్పెసిఫిక్ క్వార్టర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది మన కంపెనీకి అనేది వాళ్ళు అవుట్పుట్ చూపించాలి. ఓకే, అప్పుడే వాళ్ళ మార్కెట్ కానీ అప్పుడే ఆ కంపెనీ మార్కెట్ కానీ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ వాళ్ళ నేమ్ అండ్ కంపెనీ నేమ్ కూడా వాల్యూ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే అండర్స్టాండ్ అనుకుంటున్నాను కంపెనీస్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయి అనేది. సో ఈ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడానికి దానికి కారణాలు మెయిన్ రీజన్స్ మ్యాక్సిమం ఇవే అండి. ఓకే, ఇంకా మేబీ ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఇంకా మీకు ఏదైనా న్యూ థింగ్స్ తెలిసింటే మాత్రం కామెంట్ రూపం తెలియజేయండి, మన వ్యూవర్స్కి ఎంత హెల్ప్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.